సభా సరస్వతికి నమస్కారం. దాదాపు 2 సంవత్సరాల కిందట అనుకుంటా ఇక్కడ వేదిక మీద ఉన్న సౌమిత్రి లక్ష్మణాచార్య గారు కాశీబొగ్గలో వివేకానంద విద్యా కేంద్ర పేరుతో దేశ నిర్మాణం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి చూడు అన్నాడు. కానీ మేమందరూ చాలా సినిమాలు చూసాం కదా, మనిషిలో ఇద్దరు ఉంటారు, మంచోడు చెడ్డోడు, తెలుసా? మనలో చెడ్డాడు అని అంటే అరే అట్లాంటి 120 లైట్ తీసుకో ఏంపోతావు అన్నాడు. కానీ ఏదో ఒక రోజు అంటే మంచోడు బయటకు వచ్చిండు, నాలో మంచోడు బయటకు వచ్చిండు, ఒకసారి చూసొద్దాంలే ఎట్లుంటుందో అనుకున్నాను. అప్పుడు నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఇది ఒక పార్ట్ టైం గురుకులంలా అనిపించింది. ఇట్లాంటి పార్ట్ టైం గురుకులం కనుక ఫుల్ టైం గురుకులం అయితే, ఇట్లాంటి గురుకులాలు వందల సంఖ్యలో ఉంటే తప్పకుండా వివేకానంద అబ్దుల్ కలాం లాంటి ఎందరో మహనీయులు కలగన్న అభివృద్ధి చెందిన భారతదేశం తప్పకుండా మనం అతి త్వరలో చూస్తాము. ఇంకోటి ఏంటంటే చెప్పినా కదా మనిషిలో ఇద్దరుంటారని, ఇవాళ సాయంత్రం కూడా నాలోంచి ఎగ్గాడు ఎవరంటే అరే 10 కిలోమీటర్లు మీ ఇంటికి అనించి ఏం పోతావు, చక్కగా ఐపీఎల్ మ్యాచ్ చూసుకో అన్నాడు. కానీ నాలోని మంచోడు ఏమన్నాడంటే ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమం కనుక నువ్వు వెళ్ళకుంటే నీకు పాపం తక్కువరా అన్నాడు. డెఫినెట్గా చెడ్డాడు భయపడ్డాడు, మంచోడు గెలిచిందో అద్భుతానికి వెళ్తే వచ్చిన. కానీ ఇక్కడికి వస్తుంటే జనరల్ మన స్కూల్ చూస్తాం అన్నట్టు, మన స్కూళ్ళల్లో చూస్తుంటాం. చిన్నప్పుడు మా స్కూల్లో కూడా ఒక తమిళ టీచర్ ఉండే, తమిళ్ టీచర్ ఉంటే ఆ స్టూడెంట్స్ ఏంటంటే అరే బుద్ధిలేగారా అంటే ఇట్లా ఇదే సాయిగనమో అన్నం తింటాం అన్నట్టు, అరే బుద్ధిలేగారా నీకు అనేది లేదు లేదు అన్నాడు. అంటే అట్లా ఎక్కిరిచ్చేది సార్లని. అట్లాంటి సంస్కృతి చేస్తుంటే ఇక్కడ పిల్లలు రాగానే వినయం విధేయత అని అన్నయ్య నమస్కారం అన్నయ్య నమస్కారం అంటారు. నాకు ఒకసారి చూస్తుంటే అది నిజమా ఇది నిజమా అని ఎప్పుడో అనిపించేది, ఇది అబద్ధం అనిపించేది, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి చూస్తాం కాబట్టి. అదే నిజం అనిపించేది ఎందుకు ఎప్పుడు చూస్తాం కాబట్టి. కానీ ఒకసారి పునరాలోచిస్తే అది అబద్ధం, అది తాత్కాలికం, ఇది నిజం, ఇది శాశ్వతం అనిపించింది నాకు. ఇంకోటి ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఫ్రాంక్గా చెప్తున్నా, విష్ణు నాకు తెలిసి కావాలంటే 2 లక్షలు సంపాదించాడు కావచ్చు అనుకున్న నేరస్తుతో ఇక్కడ ఐటీ ఇండస్ట్రీలో లేకపోతే ఇక్కడ ఉంటే, కానీ అదంతా తాత్కాలికం అనుకున్నాడు. నా వల్ల అంటే ఏదైతే వివేకానంద ఆశించిండో నా వల్ల ఒక 10 మందిని 20 మందిని 50 మందిని 100 మందిని వివేకానందని తయారయ్యాలని అనుకున్నాడు. నాకు ఒకటే అనిపిస్తుంది, ఆయనకు ఉన్నది మినిమం, చాలా మినిమం రిసోర్సెస్, 100 బేసిక్ ఫ్రెండ్స్ అని ఫండ్స్ తీసుకొని ఇక్కడ మీ దగ్గర మినిమం ఫీజు తీసుకొని ఇదంతా నడిపిస్తుంటాడు. ఒక వ్యక్తి ఇంత తక్కువ వనరులతోని ఇంత అద్భుతాలు సృష్టించి దేశ నిర్మాణం చేయాల్సినప్పుడు ప్రభుత్వాలు కోట్ల రూపాయలతో ఏం చేస్తాను అనిపిస్తుంది నాకు. కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఉంటాయి ప్రభుత్వాల దగ్గర. ఏంటంటే విష్ణు దగ్గర నిబద్ధత ఉంది, ప్రభుత్వాల దగ్గర లేదు. నిజంగా చెప్తున్నా కదా, మన 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 కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇది పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విష్ణువు లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. డెఫినెట్గా విష్ణువు లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక వ్యక్తి మార్మల్ ఒక సిటీలో ఒక వ్యక్తి ఇంత అద్భుతంగా దేశ నిర్మాణం చేస్తున్నప్పుడు మనమంతా ఏం చేస్తామో సిగ్గుపడాలి. గ్యారంటీ సిగ్గుపడ్డప్పుడే తప్పలేదు. ఎంత పెద్ద నిన్ననే భరత్ అనే నేను సినిమా చూస్తున్నాను, నేను సినిమాలు కూడా చూస్తా, ఎవరిని చెప్తున్నా అన్ని చేస్తా, బరాబర్ అన్ని చేయాలి జీవితం కదా, సినిమాలు కూడా చూస్తా. సినిమాలో అది నిజం కావచ్చు, రియాలిటీకి దూరంగా ఉండొచ్చు, కానీ అక్కడ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా నాకు తెలియదని ఒప్పుకుంటాడు. సో ఇప్పుడు కూడా ఒకటే, తప్పకుండా ఇట్లాంటివి విష్ణు ఇంతమంది అంటే నాకు బాధ అనిపించింది, ఇట్లా ఏమో ఆప్తమేమో అని. కానీ విష్ణు నువ్వు వార్నింగ్ అనుకో అవ్వాలనుకో, నువ్వు కనుక ఆపితే నువ్వు నిర్ణయం చేసి వేస్ట్, భూమిలో వస్తే పన్నీరు అవుతుంది. నేను నిర్ణయాలు చెప్తున్నా, భూమిలో వస్తే పన్నీరు అవుతుంది, నువ్వు ఆపద్దు. 2 ఎప్పుడు ముగిస్తా, నాకు కూడా అప్పుడప్పుడు ఇక్కడ 2 సార్లు వచ్చినా నాకు ఒకటే అనిపిస్తుంది, నేను కూడా ఒక 20 ఏళ్ళ తర్వాత ఒకటి ఉంటే నాకు కూడా విష్ణు లాంటి అద్భుతమైన గురువు దొరికాడు అనిపిస్తుంది. వీళ్ళందరితో కూర్చుంటే నాకు కూడా అసలు ఎల్లబుద్ది కాదు ఇక్కడ నుంచి, ఏదో వస్తే వచ్చేది ఏదో పని నుంచి తప్పించుకోబోతుంది కానీ ఎల్లబుద్ది కాదు ఇక్కడ నుంచి.
విష్ణువు లాంటి నా గురువుదత్త నా జీవితం కూడా ఒక లాగుండే అనిపిస్తుంది. కానీ దేవుడు ఒకటి ఏ పదం ఇస్తాడు, ఏం ఇచ్చిందంటే నేను చెప్తున్నా విష్ణువు లాంటి ఒక మంచి తల్లిని ఇచ్చింది నాకు. డెఫినెట్ గా ఇంకా 30 ఏళ్ళు కానీ 40 ఏళ్ళు కానీ ఎన్నో బతుకు విష్ణువుని కలిసి ట్రావెల్ చేస్తాం, నాకు వినంత వరకు దేశ నిర్మాణం చేస్తాం. జయ హింద్.